ओके फिफ्थ क्वेश्चन प्रोबेबिलिटी डिस्ट्रीब्यूशन रैंडम वेरिएबल्स 0 1 2 3 4 5 6 7 वाट प्रोबेबिलिटीज मुझे मन के वैल्यू प्रोबेबिलिटीज के अने इन्वॉल्व के वैल्यू मीन कनुक्कोनी थर्ड वन पी ऑफ 0 लेस दैन एक्स लेस दैन 5 सो वैल्यूस मैं फाइंड आउट चेयर सो लेट अस सी फर्स्ट ऑफ ऑल हाउ टू फाइंड द वैल्यू ऑफ के सो वी नो दैट सम ऑफ प्रोबेबिलिटीज is always equal to 1. Sum of probabilities ఎప్పుడు కూడా 1 వస్తుంది. These are the probabilities. So అవన్నీ మనం యాడ్ చేసుకుందాం. 0 plus k plus 2k plus 2k plus 3k plus k square plus 2k square plus 7k square plus k is equal to 1. సో మొత్తం కే స్క్వేర్ చూసినట్లయితే 7 + 2 9 + 1 10 టెన్ కే స్క్వేర్ కేలు చూసినట్లయితే 1 2 3 3 2 5 5 8 1 9 కేస్ ఉన్నాయి సో రైట్ సైడ్ ఉన్న 1 లెఫ్ట్ సైడ్ వస్తే -1 = 0 సో ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దీనికి మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలి 10 - 1 - 10 సో -10కి మనం +9 వచ్చే విధంగా రాసుకోవాలి సో ఫ్యాక్టర్స్ వచ్చేసి 10 - -1 10లో 1 పోతే +9 వస్తుంది సో 10k² + 10k - k - 1 = 0 సో ఈ ఫస్ట్ టూ టర్మ్స్లో మనం 10k అనే దాన్ని కామన్ తీస్తాం 10k² లో 10k పోతే k ఉంటుంది 10k మొత్తం కామన్ వచ్చింది కాబట్టి +1 సో ఇలాంటిదే ఇక్కడ కూడా రావాలి ఇక్కడ ప్లస్ కే ఉంది ఇక్కడ మైనస్ కే ఉంది ప్లస్ మైనస్ డిఫరెన్స్ ఉంటే -1 కామన్ తీయాలి దెన్ ఇట్ బికమ్ k + 1 = 0 నౌ టేక్ k + 1 యాజ్ కామన్ వి గెట్ 10k అండ్ -1 అండర్ బ్రాకెట్ సో ఇవన్నీ బ్రాకెట్లోకి వచ్చేస్తాయి ఈ +1 రైట్ సైడ్ వస్తే k = -1 ఇప్పుడు -1 రైట్ సైడ్ వస్తే +1 10 అనేది ఇంటూలో ఉంది రైట్ సైడ్ వస్తే డివైడ్ అవుతుంది దేర్ఫోర్ k = -1 అండ్ 1/10 బట్ k అనేది మనకి గ్రేటర్ దాన్ 0 దేర్ఫోర్ వి టేక్ k = 1/10 k అనేది మనకి గ్రేటర్ దాన్ 0 కాబట్టి k అనే దాన్ని మనం 1/10గా తీసుకుంటాం నెక్స్ట్ రైట్ నెక్స్ట్ మీన్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ఐ ఇంటూ పి ఆఫ్ ఎక్స్ఐ అంటే ఒక్కొక్క ర్యాండమ్ వేరియబుల్ని కరస్పాండింగ్ ప్రాబిలిటీతో మల్టిప్లై చేస్తూ యాడ్ చేసుకోవాలి సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0 × 0 1 × k 2 × 2k 3 × 2k నెక్స్ట్ 4 × 3k నెక్స్ట్ 5 × k² నెక్స్ట్ 6 × 2k² నెక్స్ట్ 7 × 7k² + k ఓకే సో 0 × 0 = 1 × k 2 × 4k 3 × 6k 4 × 3 = 12k ప్లస్ 5k² ప్లస్ 6 × 2 = 12k² ప్లస్ 7 × 7 = 49k² ప్లస్ 7 × k 7k సో మొత్తం కే స్క్వేర్లు వచ్చేసి 49 2 51 10 61 5 66 66k² నెక్స్ట్ నెంబర్ ఆఫ్ కేస్ 4 1 5 + 6 11 11 12 23k 23k + 7 30k సో కే వాల్యూ వచ్చేసి 1/10 సో 66 × 1/10² 30 × 1/10 సో 66/10² అంటే 100 వస్తుంది ఇక్కడ 10 by 3 30 by 10 10 1 జా 10 3 జా సో ఇది 0.66 66/100 మీన్స్ 0.66 +3 సో దేర్ఫోర్ ఫైనల్లీ మీన్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు 3.66 థర్డ్ వన్
p of 0 less than x less than 5 adigaru 0 less than x less than 5 ante 0 ki 5 ki madhyalo unnatundi random variables yokka probabilities manam add cheskovali that means p of 1 plus p of 2 plus p of 3 plus p of 4 so probability of 1 it is k probability of 2 2k probability of 3 2k probability of 4 3k okay 1 2 3 2 5 3 8 8k so 8 into k means 1 by 10 2 4 ja 2 5 ja that is equal to 8 by 10 over 0.8 ko kuda raskovachu manu so this is the value of p of 0 less than x less than 5 okay write down